ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఆదాన్ ప్రేక్షకులకు స్వాగతం దాంపత్యంలో సరిగమలు చక్కగా ఉండటానికి అంటే సౌఖ్యంగా ఆనందకరమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి పాడించవలసినటువంటి నియమాలు కూడా ఉన్నాయి వాస్తుశాస్త్రీత్య ఎప్పుడూ కూడా మీ బెడ్రూమ్లో పరుపు రెండుగా విభజన చేసి ఉండకూడదు డబల్ కాట్ బెడ్ ఉందనుకోండి రెండు పరుపులుగా వేయడం చాలా తప్పు ఆ డబల్ కాట్ మొత్తం కూడా ఒకే పరుపు ఉండాలి మధ్యలో కట్ చేసి ఉండకూడదండి అలా కనుక ఉన్నట్లయితే దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు తరచూ రావడానికి ఆస్కారం ఉంది మాట్లాడితే నువ్వు అట్లా అన్నావు కదా నేను ఇట్లా అన్నాను కదా అని ఏవోటి తగాదాలు వస్తుంటాయి ఒకే పరుగు ఉందనుకోండి హాయిగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది మాటల తూటాలు లేకుండా ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి బుధవారం నాడు భార్యాభర్తలో ఎవరో ఒకరు మౌనవ్రతం పాటించడం నేర్చుకోవాలి కాసేపైన ప్రతి బుధవారం మౌనవ్రతం కనుక పాటిస్తే ఆ ఇంట్లో చాలా సౌఖ్యం వస్తుంది అంటే ఒక విధమైన శక్తియుక్తులు ఆ శరీరంలోకి ప్రవేశించబడతాయి అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పురుషులు బుధవారం తలాంటి స్నానం చేయాలండి స్త్రీలు శుక్రవారం తలంటి స్నానం చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకొని ఎవరైతే ఆచరిస్తారో ఆ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి అదృష్టాన్ని ప్రసరింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం అంతేకాకుండా రాత్రి సమయాన భర్త దిండు కింద సింధూరం భార్య దిండు కింద కర్పూరం ఉంచి నిద్రించాలి ఇలాగనక నిద్రించడం వలన ఉదయం నిద్ర నుంచి లేచాక కర్పూరం వెలిగించి సింధూరం రావి చెట్టు దగ్గర వదిలి రావాలి దీనివల్ల దాంపత్య సుఖం బాగా వృద్ధి చెందుతుంది చిటికీ మాటికి తాగాదాలు వచ్చి ఇరువురు కూడాను ఇంటర్నల్ శత్రుత్వాన్ని పెంచుకున్నారనుకోండి చాలా కష్టం కదా వైఫ్ లైఫ్ కావాలి కానీ నైఫ్ అయితే కష్టం అలాగే భర్త కూడా నైఫ్ అయితే చాలా కష్టం అందుచేత ఈ విధి విధానాన్ని వాసుశ్రీత్యా గనక పాటించినట్లయితే సత్వరమే చక్కటి ఆనందకరమైనటువంటి దాంపత్య అవినాభావ సంబంధంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అంటుంది వాస్తుశాస్త్రం అలాగే వంశము నిల్పనే కదా వివాహము అన్నారు వంశం నిలవాలంటే సంతానం కలగాలంటే తప్పనిసరిగా వివాహమై చాలా కాలమైనప్పటికీ కూడాను సంతానం కలగకుండా ఉన్నవాళ్ళు పితృశాప కారణంగా సంతానం కలగపోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పితృశాపాలు అని చెప్పేసి ఉంటాయి అంటే తండ్రి మరణించిన దానికి సంబంధించినటువంటి తద్దినాలు విషయాల్లో నెగ్లిజెన్సీ ఉండి చేయకపోవడం అనమాట అలాగనక ఉన్నట్లయితే పితృశాపాలు వస్తాయి అందుచేత తప్పనిసరిగా పితృశాపం లేకుండా చూసుకోవాలి అలా లేకుండా చూసుకోవాలంటే కనీసం గోమాతను పూజ చేయాలి ఆవుని కనుక పూజ చేసినట్లయితే తప్పనిసరిగా పితృశాపం నుంచి బయటపడతారు అలాగే వేద పండితులను సత్కరించాలి అప్పుడప్పుడు కూడా ఇలా కనుక చేసినట్లయితే ఇచ్చ సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది స్త్రీలకు సంతానం కలగాలంటే వాళ్ళు తప్పనిసరిగా అన్నం వార్చిన గంజిలో ఉప్పేసుకు తాగటం చాలా మంచిది భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని కదా శాస్త్రం అన్నం నుంచే జంతుజాలం పుడుతుంది అందుచేత గంజిలో ఒక విధమైనటువంటి దీశక్తి ఉంటుంది ఆ శక్తి స్త్రీ కనుక స్వీకరించినట్లయితే తప్పనిసరిగా సంతానేచ్ఛ త్వరగా సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది అలాగే బ్రాహ్మణ శాపం నుంచి విముక్తి కోసం కూడాను జాతకులు చాంద్రాయన వ్రతం అనేటువంటిది పాటిస్తూ ఉంటారు ఆవుని కూడాను దానంగా ఇవ్వటం అనేటువంటి పరిస్థితి కూడాను మనకు కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ మనకి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఉన్నటువంటిది అంతేకాకుండా తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మరణించినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళందరికీ తద్దినాలు పెట్టడం కానీ లేకపోతే ఏదైనా ప్రక్రియలు చేయడం కానీ కుదరలేదు అటువంటి వాళ్లకు తప్పనిసరిగా నారాయణ బలి అనేటువంటిది మాత్రం నిర్వహించడం వల్ల శాపాలు తగ్గిపోతాయి వంశం శాపగ్రస్త నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మనకి హిందూ ధర్మశాస్త్రం చాలా చక్కగా ఈ విషయాన్ని వివరించి చెప్పిందనమాట అందుకే నారాయణ బలి అనేటువంటిది మనం తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ఏంటి వయసులో ఉన్నవాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే వివాహం కాకుండానే చనిపోతే వాళ్ళందరినీ మర్చిపోతూ ఉంటాం కదా వాళ్ళకి ఒక ప్రక్రియ ఉంటుంది చేయవలసింది అది చేయటమే నారాయణ బలి ఇలా కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనకి మన వంశానికి వచ్చి వాళ్ళ వలన ఉత్తమోత్తమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి అంటుంది శాస్త్రం సర్వే జనా సుఖినోభవంతు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక